హాయ్ ఫ్రెండ్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బుధవారం నలభై రోజు తన పాదయాత్రలో అనంతపురం జిల్లా నల్లమాడలో తిరుగుతూ సారదాగా ఓ పిట్టకథ చెప్పారు ఆ పిట్టకథ ఏంటో చూద్దామా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అనంతపురం జిల్లా అమడగూరు మండలం గుండువారిపల్లెలో శివన్న అనే రైతు ఉన్నాడు ఆయనకు ఐదెకరాల పొలం ఉంది అప్పు చేసి తొంభై వేల రూపాయలు తెచ్చి ఆ ఐదెకరాల పొలంలో వేరుశెనగ వేశాడు అసలే అనంతపురం జిల్లా అందులోనూ ఉన్నది చంద్రబాబాయే అధికారంలో కాబట్టి వర్షాలు పడలేదు వర్షాలు పడక ఇక ఏం చేయాలో ఈ శివన్నకు అర్థం కాలేదు అప్పుడు ఒక పిట్టల దొర అక్కడికి వచ్చాడు ఆ పిట్టల దొర నువ్వు దేవుణ్ణి నమ్ముకోకు నన్ను నమ్ముకో అన్నాడు శివన్నతో శివన్నకేమీ అర్థం కాలేదు అప్పుడు పిట్టల దొర ఇంకా చెప్తూనే ఉన్నాడు సరే ఈ పిట్టల దొర చాలా పెద్దోడు కదా ఏదో చెప్తున్నాడు విందాంలే అనుకొని సరే దొర ఏం చేస్తావో చెయ్యి అన్నాడు శివన్న అప్పుడు పిట్టల దొర నా దగ్గర తుపాకీ ఉంది దాన్ని రెయిన్ గన్ అంటారు దీంతో నేను వర్షాలు తెప్పిస్తాను అన్నాడు సరే తొమ్మిదేళ్ల అనుభవం ఉందంటున్నాడు కదా సరే మీ ఇష్టం దొర అన్నాడు శివన్న ఇక ఆ పిట్టల దొర పొలంలోకి వస్తున్నాడు కాబట్టి అధికారులు కూడా ఆయన వెంట వచ్చారు ముందే వచ్చి అక్కడ ఒక గుంత దొవ్వారు పొలంలో టార్ఫాల్ అందులో పరిచారు ఒక ట్యాంకర్ దాకా నీళ్లు తెప్పించి ఆ గుంతలో పోసేశారు టార్ఫాలి ఉంది కాబట్టి నీళ్లు కిందికి పోవు ఇక పిట్టల ద్వారా రెయిన్ గన్ తెచ్చి పెట్టాడు ఫోటోగ్రాఫర్లు టకాఅటకా ఫోటోలు కొడుతూ ఉన్నారు మన పిట్టల ద్వారా ఫోజులు ఇచ్చాడు ఆ తర్వాత రెయిన్ గన్ను ఆన్ చేశాడు అప్పటికే గుంతలో నీళ్ళు ఉండడంతో ఆ గన్ను అటు ఇటు అలా ఇలా అలా ఇలా నీళ్లు జిమ్మింది ఇక ఆ ట్యాంకర్ నీళ్లు అయిపోయేంత వరకు ఆ తతంగం గడిచింది ఈ ప్రక్రియ అంతా ఓ అరగంట పాటు నడిచింది శివన్న సంతోషంతో ఎగిరి గంతేశాడు సరే అని మన శివన్న ఇంటికెళ్లి అనందిని వచ్చాడు అంతే అధికారులు టార్ఫాలిని కూడా చుట్టుకొని వెళ్లిపోయారు నీళ్లు మాయం గన్ను లేదు నీళ్లు లేవు శివన్న లబో దిబో అన్నాడు తీరా చూస్తే మామూలుగా అయితే ఒక ఎకరాకు ఇరవై బస్ బస్తాలైనా వేరుశనగ వస్తుంది ఆ లెక్కన ఐదు ఎకరాలకు వంద బస్తాలు వేరుశెనగా రావాలి సరే కనీసం ఎనభై బస్తాలన్నా వస్తుంది అనుకుందాం కానీ శివన్నకి వచ్చిందో తెలుసా అర బస్తా అర బస్తా కూడా కాదు కేవలం ఇరవై కిలోలు ఇది శివన్న పరిస్థితి శివన్నకు పాపం ఏం చేయాలో అర్థం కాలేదు తొంభై వేల రూపాయలు అప్పు ఉంది ఇప్పుడు దాన్ని తీర్చాలి అందుకని ఊరూరా తిరుగుతూ పాపం మరమరాలు వడియాలు బొరుగులు అమ్ముకుంటున్నాడు ఇంతవరకు చెప్పి ఆపి ఆ పిట్టల దొర ఎవరో తెలుసా అన్నారు వైఎస్ జగన్ గారు దాంతో జనంలో నుంచి చంద్రబాబు చంద్రబాబు అని విజిల్స్ వేస్తూ అరుపులు కరెక్ట్ గా చెప్పారు ఆ పిట్టల దొర చంద్రబాబే ఇదిగో ఈ రైతే శివన్న ఆయన ఏమంటాడో వినండి అని శివన్నను పిలిచి మైకు చేతికిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాంతో శివన్న ఏం చెప్పారో తెలుసా చంద్రబాబు మాట వినొద్దు ఆయన మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి చాలు మనకు చంద్రబాబు సహవాసమే వద్దు మనకు అని చెప్పాడు శివన్న ఇది ఫ్రెండ్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పిట్ట కథ మొత్తం మీదైతే పిట్టల దొర అనేశారు వైఎస్ జగన్ గారు చంద్రబాబు గారిని ఇంకా ఆ తర్వాత చాలా విషయాలు చెప్పారులేండి జగన్ గారు తన పాదయాత్రలో దీనిపై మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా నిర్ద్వంద్వంగా తెలియజేస్తారని ఆశిస్తాం ఫ్రెండ్స్